ఆడవాళ్ళ మీద కాదు రా మీ ప్రతాపం. మీకు దమ్ము తెరుంటే నాతో దిక్కండి. ఇప్పుడు నీ టైం. రేపు మా బ్రదర్స్ వస్తారు, నీ అంతు చూస్తారు. రాజన్న రాజ్యంలోనే మానమంగళ నరికేస్తా నా కొడకలారా. హలో సార్, కాపాడి కామ్గా వెళ్ళిపోతున్నారేంటి? కాసేపు 4 నిమిషాలు 4 మాటలు మాట్లాడొచ్చు కదా. టైం పాస్ కోసం అమ్మాయిని పక్కన కూర్చుని టైం వేస్ట్ చేసే టైప్ కాదు నేను. ఇంతకీ మీ పేరేంటో చెప్పలేదు. నేను సీఎంను సినీ స్టార్నా కాదు. అయినా నా గురించి నీకు చెప్పాల్సిన అవసరం లేదు అనుకుంటా. ఇంతకీ మీరేం చేస్తుంటారు సార్? తప్పు చేసిన వాడు అంతు చూస్తా. తప్పుడు పనులు చేసి తప్పించుకునే వాళ్ళ నా కొడుకుల్ని అంతంగా నరికేస్తా. అంటే మీరు లెక్కల మాస్టర్ అన్నమాట. నేను చేసే ఈ పనికి సమాజం ఏం పేరు పెట్టినా నాకు ఇష్టమే. నేను చేసే పనులు నిజాయితీ ఉంటే చాలు. ఇంతకీ మీరు ఎక్కడుంటారు సార్? అన్యాయం జరిగే చోట న్యాయం నలిగిన చోట. మీరు ఏది తిన్నగా మాట్లాడరు కదా. నాతో నీకేం సంబంధం ఉందనే నా గురించి నీకు చెప్పాలి? అసలు ఎందుకు చెప్పాలి? హలో సార్, ఒకళ్ళ గురించి ఒకళ్ళు తెలుసుకోవడానికి ఎలాంటి సంబంధాలు ఉండక్కర్లేదు కదా. బాధలో ఉన్నప్పుడు ఓదార్చే మనసుంటే చాలు. నేను చేసే ఈ రాక్షస సమాజంలో నేను బలైనా లేక బలి చేసిన నాకంటూ ఎవరు బాధపడతాక ఉండకూడదని నేను ఎవరు పరిచయం చేసుకోవట్లా. ఎందుకో తెలియదు కానీ మిమ్మల్ని చూసిన ఆ క్షణమే మీ ప్రియురాలిగా మీ ఇంటికి ఇల్లాలుగా జీవితాంతం ఉండిపోవాలనిపిస్తుంది.